హైదరాబాద్ ను క్లీన్ సిటీగా మార్చాలి, తడిపొడి చెత్తను వేరు చేయాలి. ఇవి జీహెచ్ఎంసీ అధికారులు ప్రతిరోజు చెప్పే మాటలు. నగర పౌరులందరికీ శుభ్రంగా ఉండాలని చెప్పే అధికారులు తమ కార్యాలయాలను మాత్రం పట్టించుకోవటం లేదు. దాంతో బల్దియా హెడ్ ఆఫీస్ చుట్టూ ఎక్కడ చూసినా చెత్తే కనిపిస్తోంది. మనం చూస్తోంది హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం. చుట్టూ చెత్త, చెదారం, పాడుబడ్డ ఫర్నిచర్, ఎక్కడికక్కడ పారేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు, పద్ధతిగా సర్దని ఫైళ్లు, ఇది మొత్తంగా జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ దుస్థితి. ఇందులోనే నగర మేయర్, జీహెచ్ఎంసీ కమిషనర్, అన్ని శాఖల కమిషనర్లు, ఐఏఎస్ ఆఫీసర్లుంటారు. వీళ్లంతా లేచింది మొదలు పారిశుద్ధ్యం, స్వచ్ఛతపై జనానికి లెక్చర్లిస్తూ ఉంటారు. కానీ వీళ్ళుండే ఆఫీస్ ఆవరణను మాత్రం పట్టించుకోవట్లేదు. జీహెచ్ఎంసీ అధికారులు ఈ మధ్య నగరంలోని అన్ని జోన్లలో పాత వస్తువులు కలెక్ట్ చేసేందుకు డ్రైవ్ చేశారు. కానీ తమ ప్రధాన కార్యాలయాన్ని మాత్రం పట్టించుకోలేదు. ఏళ్ల నుంచి పాత ఫర్నిచర్ అక్కడే పడి ఉంది. వీటిని ఆక్షన్లో అమ్మితే ఆఫీసులోకి కావలసిన కొత్త ఫర్నిచర్ కొనుక్కోవచ్చు. ఈ విషయాన్ని ఉన్నత అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదని కింది స్థాయి సిబ్బంది చెప్తున్నారు. పాత ఫర్నిచర్తో దోమలు పెరిగిపోతున్నాయి. ఆఫీస్ గోడలపై పాన్లు తిని ఉమ్మడం వల్ల దుర్వాసన వస్తోంది. బల్దియా అధికారులుండే అన్ని జోనల్ ఆఫీసుల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కోట్ల రూపాయల విలువ చేసే భవనాలను బల్దియా అధికారులు గాలికి వదిలేయడంపై విమర్శలు వస్తున్నాయి. వీటిని సక్రమంగా వాడుకుంటే జీహెచ్ఎంసీకి భారీ ఆదాయం వస్తుంది. నగర పరిశుభ్రత గురించి ఆలోచించే ముందు తమ ఆఫీసులను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని సిటీజనం కోరుతున్నారు.